చంద్రబాబుకు బీజేపీ ఝలక్ ప్లాన్ భలే రివర్స్ కొట్టిందే. పొత్తుల పేరుతో చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయినట్లు లేదు. పొత్తులు సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు అనుకున్నట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆడిన విషయం అందరూ చూసిందే. 24 సీట్లే ఇస్తామని చంద్రబాబు అంటే ఓకే అన్నారు. కాదు కాదు, 21 సీట్లే ఇస్తామన్న పవన్ ఏమీ మాట్లాడలేదు. 3 ఎంపీ సీట్లలో పోటీ చేయమంటే సరే అన్న పవన్ తర్వాత 2 కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పినా నోరెత్తలేదు. పవన్ను చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తున్న చంద్రబాబు ప్లాన్లు బీజేపీ ముందు వర్కౌట్ కాలేదట. 6 ఎంపీలు 6 అసెంబ్లీ సీట్లు మాత్రమే బీజేపీకి టీడీపీ ఇవ్వబోతోందని ఢిల్లీలో లీకులు ఇచ్చి వార్తలు రాయించుకున్నారు. అయితే ఎంపీలు 6 అయినా అసెంబ్లీలు మాత్రం 10 వదులుకోవాల్సి వచ్చింది. పైగా సీట్ల సర్దుబాటు చర్చలు కూడా ఢిల్లీలో కాకుండా విజయవాడలోనే జరిగాయి. అది కూడా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి లేకుండానే. పొత్తుల విషయంలో కానీ సీట్ల సర్దుబాటులో కానీ పురంధేశ్వరిని బీజేపీ అగ్రనేతలు ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదు. అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే దగ్గర నుండి పురంధేశ్వరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అందుకనే సీట్ల సర్దుబాటు కోసం ప్రత్యేకంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాండాను పంపి పూర్తి చేయించారు. అలాగే చంద్రబాబు మద్దతుదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళకి కూడా సీట్ల సర్దుబాటులో పాల్గొనే అవకాశం ఇవ్వలేదు. ఇక పోటీ విషయానికి వస్తే సీఎం రమేష్, సుజన, పురంధేశ్వరి లాంటి వాళ్ళు ఎంపీలుగా పోటీకి రెడీ అయ్యారు. అయితే అగ్రనేతలు మాత్రం ఏ విషయం చెప్పలేదట. సుజన, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఊరుకునేది లేదని సీనియర్లలో చాలామంది నేతలు ఇప్పుడు అడ్డం తిరిగారు. అలాగే పురంధేశ్వరిని కూడా ఎంపీగా కాకుండా అసెంబ్లీకి పోటీ చేయమని అగ్రనేతలు చెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. చెప్పుకోవడానికి వీళ్ళంతా బీజేపీ నేతలే అయినా అందరూ చంద్రబాబు మనుషులే అన్న ఆరోపణలు తెలిసిందే. మొదటి నుండి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను కాదని, కొత్త వారికి టికెట్లు ఇస్తే పనిచేసేది లేదని సీనియర్లు కొందరు అగ్రనేతలకు స్పష్టంగా చెప్పారట. ఇదే విషయమై మీటింగ్ కూడా జరగబోతోందని సమాచారం. జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబు ప్లాన్ బీజేపీలో వర్కౌట్ కాలేదనే టాక్ పెరిగిపోతోంది.